హాయ్ అండి ఈ ఈరోజు వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం నాలుగు గ్లాసులు మామిడికాయ ముక్కలను తీసుకున్నాను వీటిని మార్నింగే కట్ చేసి ఈ విధంగా ఆరపెట్టుకోవాలండి తడి అనేది ఉండకూడదు వీటిని కావాలి అంటే మొత్తం మీరు తొక్కలు తీసి ఎండబెట్టుకోవచ్చు నేనైతే నాలుగు మామిడికాయలు తీసుకున్నాను రెండు తొక్కలు తీసి రెండు తొక్కలు తీయకుండా వేశాను అలా అయితే మనకి గుజ్జుగా వస్తుంది అక్కడక్కడ ముక్కలు మామిడికాయ తొక్కలు కూడా ఊనిన తర్వాత బాగుంటాయి అన్నమాట ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇవి నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలండి దీనికి ఒక టూ స్పూన్స్ వరకు మెంతిపిండి అలాగే కొంచమే ఆవు పిండి వేసాను కొంచెం పసుపు అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం అలాగే ఏ గ్లాస్తో అయితే నేను నాలుగు గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ కారం ముప్పావు గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత డైరెక్ట్గా దంచేయకుండా కొంచెం కలుపుకోండి డైరెక్ట్గా దంచితే కళ్ళలో ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి చూసారు కదా నిదానంగా మిక్స్ చేసుకోండి మీరు కొంచెం ఫాస్ట్గా చేద్దాం అనుకుంటే ఉప్పు కారం వేసాక కష్టం అనమాట కళ్ళలో పడిన ఈ విధంగా కలుపుకొని దంచుకోండి మొత్తం మామిడికాయకి ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా దంచుకోండి ఈ విధంగా కలిసిన తర్వాత దీన్ని తీసుకొని మీరు జాడీలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోండి నేను కొంచెమే ఉంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను ఇలా కొంచెం పచ్చడిని వేసుకొని అలాగే దీంట్లో ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం పచ్చడి ఉంది అది కూడా వేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుందాం మీరు వెడల్పు తీసుకున్నారంటే ఒకసారి పచ్చడి తీసేసుకొని ఆయిల్ మిక్స్ చేసేసుకోవచ్చు నేను కొంచమే ఉంది కదా దీంట్లో తీసేసి ఆయిల్ వేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం ఆయిల్ అంతా చక్కగా కలిసిన తర్వాత మీరు బాక్స్లో పెట్టేసి ఒక త్రీ డేస్ పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మీరు చక్కగా తడి తగలకుండా చేస్తే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్